ఈ రోజుల్లో తెలివితేటలు ఉండాలే కానీ డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాలామంది యూత్ ఇప్పుడు ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఉద్యోగాలతోని వ్యాపారాలతోని కోట్లు గడిస్తున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అయితే చాలామంది క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. మనకి అనవసర ఖర్చులు పెరిగిపోతాయని చాలామంది వెనకడుగు వేస్తారు. ఇంకొందరైతే క్రెడిట్ కార్డ్ జేబులో లేకపోతే అసలు బయటకే వెళ్ళరు, అంతలా దాన్ని వాడేస్తూ ఉంటారు. ప్రతీ నెల ఆ కార్డు బిల్ చెల్లించడానికి కూడా కొందరు తెప్పలు పడుతూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. అతని క్రెడిట్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. పైగా అన్నీ అతని తెలివితేటలతోనే. ఎక్కడా మోసం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అతన్ని చూసి నేర్చుకునేలాగా ఓ గొప్ప పని అయితే చేశాడు. ఇప్పుడు ఇది అమెరికాలోనే పెద్ద వైరల్ అవుతోంది. అమెరికాలో వచ్చిన జర్నల్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరికీ వార్త అయితే తెలిసింది. ఇంతకీ ఈ వ్యక్తి చేసిందేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా దీన్ని చెల్లింపుల కోసం వాడుతూ ఉన్నాం. అయితే రివార్డ్స్ పాయింట్స్ కూడా చాలామంది వీటి ద్వారా అందుకుంటున్నారు. అయితే ప్రజలు కొన్నిసార్లు కొన్ని వేల రూపాయల వరకు వీటితో సంపాదిస్తున్నారు. ఇలాంటి రివార్డ్ పాయింట్లతోనే ఈ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇందుకే అతను ఎన్ని తెలివితేటలు ఉపయోగించి ఇలా కోటీశ్వరుడయ్యాడో తెలిస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. అమెరికాలోని అతను భౌతిక శాస్త్రవేత్త, కాన్ స్టాంటిక్ ఆక్యూ అతని పేరు. చాలా తెలివైన వ్యక్తి. శాస్త్రవేత్త అయిన తర్వాత ఇటు ఆర్థిక రంగంపై కూడా తనకున్న టాలెంట్ని నిరూపించుకున్నాడు. ఓ పక్క స్టాక్స్ కూడా కొంటూ ఉంటాడు. ఉదయం లేచి స్టాక్స్ ఏ రేటు ఎలా ఉందనేది చూసుకుంటూ ఉంటాడు. షేర్ మార్కెట్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాడు. అన్ని విషయాలపైన మంచి అవగాహన ఉంది. ఓ పక్క క్లాసులు చెప్తాడు, మరో పక్క ఆన్లైన్లో అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇలాగే క్రెడిట్ కార్డులు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాడు కాన్ స్టాండ్. అంతేకాదు ఏ చిన్న వస్తువు కొన్నా దానికి క్రెడిట్ కార్డే ఇస్తాడు. ఇలా 2009 నుంచి నిరంతరాయంగా క్రెడిట్ కార్డుని వాడుతూనే ఉన్నాడు కాన్ స్టాంటిన్. ఏకంగా దీంతో ఎన్ని రివార్డ్ పాయింట్లు ఆదా చేశాడో తెలుసా? ఆ రివార్డ్ పాయింట్లు ఆదా చేసి 2,17,00,000 రూపాయలు సంపాదించాడు. ఈ శాస్త్రవేత్త సంపాదించిన సంపాదనకి అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులు అలాగే ట్యాక్సులు తీసుకునేటటువంటి అధికారులు షాక్ అయ్యారు. ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం సెట్ చేశారు. తన క్రెడిట్ కార్డు నుంచి పెద్ద సంఖ్యలో బహుమతి కార్డులు కొనడం ఇతనికి చాలా అలవాటు. అయితే అదే అతనికి ఇన్ని కోట్లు తెచ్చిపెట్టింది. ఇంతకీ వీటిని ఎలా ఎలా సంపాదించాడు అనేది చూద్దాం. అతను తన క్రెడిట్ కార్డును ఉపయోగించి ఎక్కువగా బహుమతి కార్డును కొనుగోలు చేస్తాడు. ఇలా దాన్ని ఎన్కాష్ చేస్తాడు. ఆ డబ్బును తిరిగి తన బ్యాంక్ ఖాతాలో జమ చేసి మళ్ళీ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లిస్తాడు. మన ఎగ్జాంపుల్గా చూద్దాం. ఒక $1,500 బహుమతి కార్డుని అతను కొనుగోలు చేస్తాడు. ఆ బహుమతికి $25 అయితే అతను పొందుతాడు. ఈ బహుమతి కార్డుని ఎన్కాష్ చేయడానికి మరో $6 చెల్లిస్తాడు. అప్పుడు అతనికి వచ్చిన లాభం $25 నుంచి $6 తీసేస్తే $19 వస్తుంది. ఇలా 2009 నుంచి క్రెడిట్ కార్డు వాడి ఇలా బహుమతి కార్డులు కొనడం, మళ్ళీ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం, ఆ డబ్బును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమ చేసి మళ్ళీ క్రెడిట్ కార్డు బిల్లును పే చేయడం, మళ్ళీ అలాగే బహుమతి కార్డు కొనడం, దానికి మళ్ళీ ఎన్కాష్ చేయడం, వాటిని మళ్ళీ అకౌంట్లో వేసుకోవడం, దాంతో బిల్లు పే చేయడం. ఇలా సుమారు 12 సంవత్సరాల్లో 217 మిలియన్లు సంపాదించాడంటే అతను ఎంత తెలివిగా వీటిని సంపాదించాడో చూడొచ్చు. పని పాట లేకుండా అంత సొమ్ము రావడం అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అతను తన ఉద్యోగాన్ని చేసుకుంటూ తెలివిగా ఈ పని చేశాడు. చాలామంది అధికారులు అయితే తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని బ్యాంకు ఖాతాలో ఎంత నగదు జమ అవడంతో ముందు ఐటీ అధికారులకి బ్యాంకు సిబ్బంది ఈ విషయాన్ని తెలియచేశారు. అయితే సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఏదైనా మాయ చేస్తున్నాడేమోనని ముందు ఐటీ అధికారులు టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళని నిపుణుల్ని పిలిచారు. వారు కూడా మొత్తం చూశారు. కానీ ఈయన చేస్తున్న పని పూర్తిగా అర్థమైంది బిజినెస్ అనలిస్టులకి. మొత్తానికి ఈ రివార్డు పాయింట్ల గురించి అయితే బయటకు వచ్చేసింది. ఇదంతా ఆయన తెలివితేటలతోనే సంపాదించాడని అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా అన్నారు. అయితే ప్రభుత్వం ప్రకారం అతనిపై దర్యాప్తు అయితే చేయాల్సిందే కదా. దర్యాప్తు చేసి నోటీసులు కూడా పంపించేశారు. ఆ తర్వాత చివరికి కోర్టులోనే దీని గురించి తేల్చుకోవాలని చెప్పారు. చివరికి తన లాయర్ ద్వారా కోర్టుకు కూడా వెళ్ళాడు. క్రెడిట్ కార్డు కంపెనీలు అతనికి ఇచ్చిన డిస్కౌంట్లు రివార్డులు వినియోగదారుల ఆదాయాలు కాదని కాన్ స్టాంటిన్ తరపున లాయర్ అయితే వాదించాడు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు కంపెనీలు అతనికి ఇచ్చిన డిస్కౌంట్లు రివార్డులు వాటికి ఆదాయాలు ఎందుకు అవుతాయని నేరుగా లాయరే కోర్టుని ప్రశ్నించాడు. అది నేరుగా ఆదాయం అయితే ఆ కంపెనీలు అదేవిధంగా బ్యాంకులు కూడా ఖచ్చితంగా తెలియచేస్తాయి కదా, అది ఆదాయం కాదు, అతనికి వచ్చిన రివార్డ్ పాయింట్స్ ప్రకారం అవి వచ్చినవని తెలియచేశారు. మొత్తానికి ఆ లాయర్ చెప్పిన పాయింట్ని కూడా కోర్టు పరిగణించింది. 2 పార్టీల వాదనలు వింది. తర్వాత బహుమతి కార్డులు ఆస్తి లాంటివని, కొనుగోలుపై అందుకున్న రివార్డులు పన్ను విధించమని కోర్టు అయితే చెప్పేసింది. అయితే ఈ కేసులో అతనికి వచ్చిన బహుమతి కార్డులని తిరిగి మళ్ళీ నగదుగా మార్చుకున్నాడు. సో అతను ఇది లాభం కోసం చేసిన పనే. అయితే దీనికి మాత్రం ఐటీ అయితే చెల్లించాలి. ఖచ్చితంగా అతను ఎంతైతే ఈ బహుమతి కార్డులను కొన్నాడో నగదుగా మార్చాడో దానంతటికి ఐటీ అయితే చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించాడు. మొత్తానికి ఇలా రివార్డ్ పాయింట్స్గా నగదును మార్చుకుంటే ఆ వినియోగదారుడు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి అయితే తీర్పు ఇచ్చేశారు.
మొత్తానికి కోర్టు తీర్పు కూడా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళింది. చివరికి ఆదాయ పన్ను విభాగం అతని నుంచి ట్యాక్స్ అయితే వసూలు చేస్తోంది. చివరికి అధికారులు, న్యాయమూర్తులు, నెటిజన్స్ అందరూ కూడా శాస్త్రవేత్త తెలివికైతే ఫిదా అవుతున్నారు. అతను చేసిన పనికి ఇప్పుడు చాలామంది యువత కూడా ఇదే విధంగా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. అయితే ఆదాయం పన్ను మాత్రం ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని ఈ కేసు తీర్పు ఇవ్వడంతో ఇలా ఎవరైనా కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా ఖచ్చితంగా ఐటీ పే చేయాల్సిందే. అయితే ఇది 12 ఏళ్ల శ్రమ. ఇదేదో సంవత్సరానికి 2 సంవత్సరాలకి వచ్చింది కాదు. 2,17,00,000 రూపాయల వరకు అతను సంపాదించాడు. ఇందులో 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఐటీ రూపంలో ఇప్పుడు పే చేయనున్నాడట. అయితే ఈ 2,17,00,000 రూపాయలను కూడా స్టాక్స్లో అతను పెట్టుబడి పెట్టాడు. వాటి ద్వారా 7 కోట్ల రూపాయల వరకు అతను సంపాదించాడని తెలుస్తోంది. మొత్తానికి అతని తెలివితేటలు చూసి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఇతనికి ఇన్ని తెలివితేటలు కదా.